ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కసారి ఇటువంటి వస్తానే ఉంటాయి కాబట్టి అటువంటి ఇంపకార్లకి లేదంటే వాటికి నేను సమాధానం ఏమి ఎప్పుడు కూడా నేను అలా పార్టీ మారుతానో లేదా నేను బయటకు వెళ్తానో కాబట్టి పుకార్లు వస్తూ ఉంటాయి వాటికి ఏమి ఇదేమి కాదు అట్లా ఎవరు కూడా దీన్ని చేయాల్సిన అవసరం లేదు నేను మీతో మాట్లాడతా అని చెప్పాను స్పెసిఫిక్గా నేను ఏదైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడానో ముఖ్యమంత్రి గారితో అన్ని విషయాలు వివరంగా చెప్పాను గత కొద్ది రోజులుగా కూడా జరుగుతున్న పరిణామాలు మొత్తం అటు ప్రభుత్వ పరంగా లేకపోతే పార్టీ పరంగా లేకపోతే జిల్లాలో ఉన్న అన్ని విషయాలు కూడా అన్నీ డీటెయిల్గా నేను చెప్పడం జరిగింది అన్నీ కూడా సాధారణంగా విన్నారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కలుద్దాం మాట్లాడదాం డెఫినెట్గా నా పట్ల కన్సర్న్గా ఉన్నారు నేనంటే చాలా అభిమానం కూడా చూపించారు ఆయన ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆయనతో మళ్ళీ మీటింగ్ నాకు ఉంది మళ్ళీ కలుస్తాను అంటూ కలిసి మాట్లాడిన తర్వాత నేను మీతో అన్ని ఓపెన్గా షేర్ చేసుకుంటాను కాదయ్య అసలు వైసీడే లీవ్ ద పార్టీ అవసరమే నాకేంటి ఈరోజు నాకు ఒక అత్యంత కీలకమైన మానవుల శాఖ నా దగ్గర అప్పచెప్పి నాకు అంత ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి వెళ్ళి వస్తున్న నాకేముంది కాకపోతే జరుగుతున్న పరిణామాల పట్ల నాకు కలుగుతున్న ఇబ్బందులు నాకు ఆయన మా బాసు నాయకుడు కాబట్టి ఆయన చెప్పాలి చెప్పాను ఆయన కన్సర్న్ చూపించారు డెఫినెట్గా మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంది మీటింగ్లో కలుస్తాం కలిసిన తర్వాత మళ్ళీ మీకు నేను అఫీషియల్గా మొత్తం అన్ని బ్రీఫ్ చేస్తాను ఏం జరిగింది ఎక్కడ నేను బాధపడ్డాను ఎక్కడ నేను సంతోషించాను ఎక్కడ వేరే జరిగింది మొత్తం అన్ని డీటెయిల్డ్గా మీకు చెప్తాను సార్ మంత్రి నారాయణ గారు కూడా దీని మీద చాలా బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఎందుకు అసలు ఇప్పుడు కాదు నాలాంటి వ్యక్తిని కాదు ఎవరిని కూడా పార్టీ ఎప్పుడు వదులుకోదు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మళ్ళీ డిస్కషన్ ఏం అవసరం లేదు చెప్పాను కదా నేను ఖచ్చితంగా నేను గతంలో ఎప్పుడు నేను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను ఇప్పుడు చెప్పలేదు బట్ ఈసారి నేను చెప్తా ఉన్నాను భీమిలీ కాన్స్టిట్యూన్సీ నుంచే పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా ఏదైతే మన వచ్చిన మెజార్టీ 39,000 ఉందో దానికంటే మెజార్టీ ఎక్కువతో 50,000 మెజార్టీతో గెలవటం టార్గెట్ పెట్టుకుని నేను పనిచేస్తున్నాను 100% తెలుగుదేశం పార్టీ నుంచి భీమిలీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను